న్యూస్కి స్వాగతం. నర్సరావుపేట పట్టణం గుంటూరు రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నర్సరావుపేట నియోజకవర్గ పరిధిలోని 54 మంది లబ్ధిదారులకు వచ్చిన 53,400,000 రూపాయల సీఎం ఆర్థిక సహాయ నిధి చెక్కులను నర్సరావుపేట శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 3,254 జబ్బులను ఇవాళ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి వైద్య రంగంలోనే విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనిత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. ఈరోజు క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన జబ్బులను కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని అన్నారు. బ్యాన్ మేరు ట్రాన్స్ప్లాంటేషన్ కు 15 లక్షలు, చిన్నపిల్లల్లో వచ్చే కాక్లియర్ ఇంప్లాంటేషన్ కోసం 12 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం ఇది అని అన్నారు. వైఎస్ఆర్ పేదల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ 2 అడుగులు ముందుకు వేస్తున్నారని కొనియాడారు. వివిధ లబ్ధిదారులందరికీ కూడా ఈరోజు చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు, ఎక్కువగా మోకాళ్ళు పొంటి కీళ్ళు మార్పిడి చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ విడతలో మొత్తం మరి దాదాపు 70 మందికి ఈరోజు చెక్కులు అందించే కార్యక్రమం చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైద్య రంగంలో అనేక కొత్త పద్ధతులు కానీ కొత్త జబ్బులు కానీ ఈరోజు ఆరోగ్యశ్రీలో చేర్చుకున్నారు. దాదాపు 3,500 సంఖ్యకి ఈరోజు తీసుకెళ్ళాము ఈ యొక్క ఆరోగ్యశ్రీలో చేర్చుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీలో ఇచ్చే అమౌంట్ కూడా దాదాపు 10 లక్షల నుంచి 16 లక్షల వరకు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీలో అందించే కార్యక్రమం చేస్తాం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే 11 లక్షల రూపాయలు అవుతుంది, దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చుకున్నారు. చిన్నపిల్లలకి ఎటువంటి క్యాన్సర్ అయినా నివారించదగ్గ క్యాన్సర్ ఎటువంటిదైనా సరే ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం ఈరోజు ఆరోగ్యశ్రీలో భరించడానికి సిద్ధంగా ఉంది. అట్లానే పుట్టుకతోటి చెవు మూగ పిల్లలకి సుమారు 12 లక్షల రూపాయలు వేయడంతో 2 చెవులు కూడా ఈరోజు కాక్లియర్ ఇంప్లాంటేషన్ కి 12 లక్షలు ఇవ్వడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేసి 6 లక్షల రూపాయలతో 1 చెవి చేపిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 చెవులు కూడా చేపించే కార్యక్రమం 12 లక్షల రూపాయలు. ఈ విధంగా ఆరోగ్యశ్రీని బలపరుస్తూ మరొకవైపు ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా ఈరోజు బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఎక్కడ ఎప్పుడు లేని విధంగా 44,000 మంది పోస్ట్ వర్కింగ్ చేసే కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ. డాక్టర్లు సుమారు 1600 మందిని ఈరోజు డాక్టర్లు పనిచేసే కార్యక్రమం. నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలు, ఎంఎన్ఓలు వీళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కంప్లీట్ చేయించే కార్యక్రమం చేస్తున్నారు. సో ఈ విధంగా ఇవే కాకుండా ఈరోజు ఆరోగ్యశ్రీలు ఎవరైతే అత్యవసర సర్జరీ చేయించుకున్నారో, ఆరోగ్యశ్రీలో కవర్ గాని జబ్బులు ఏమున్నాయో వాటన్నింటినీ కూడా ఈరోజు సీఎం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద పెద్ద ఎత్తున ఈరోజు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం చేస్తున్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ కృతజ్ఞత తెలుపుతూ ఖచ్చితంగా మీరు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా మళ్ళీ ఆయనకి రుణం తీర్చుకోవాలని చెప్పి మర్చిపోకుండా రుణం తీర్చుకోవాలి.